విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వం ఏరియా ఆసుపత్రి గత 3 రోజులుగా అంధకారంలో మగ్గుతోంది. దీంతో వైద్య చికిత్స నిమిత్తం చేరిన రోగులు చంటి పిల్లలతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. సెల్ టార్చ్ లైట్ల వెలుగులోనే రోగులకు వైద్య సహాయం సిబ్బంది అందిస్తున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అత్యవసర వైద్య సేవలు స్తంభించిపోయాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అత్యవసర చికిత్సల కోసం నగర ప్రాంతాలకు తరలివెళ్లాల్సిన పరిస్థితి దాపరించింది. విద్యుత్ సరఫరాను నిలిచిపోవడం పట్ల ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డేవిడ్ వసంతకుమార్ను వివరణ కోరగా, విద్యుత్ కేబుల్స్ వేసే సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్లనే జాప్యం జరుగుతోందని తెలిపారు. కేబుల్స్ వేసిన వెంటనే కొత్త ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేస్తామని విద్యుత్ అధికారులు తెలిపినట్లు ఆయన చెప్పారు. ఏదేమైనా వెంటనే మరమ్మతులు పూర్తి చేసి విద్యుత్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని రోగులు కోరుతున్నారు. పట్నంలో మొన్న రాత్రి ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి ఇన్కమింగ్ వచ్చే కేబుల్స్ బర్న్ అయిపోవడం, కాలిపోవడం జరిగింది. దానివల్ల విద్యుత్ అంతరాయం కలిగింది. అయితే వెంటనే మేము హాస్పిటల్కి సంబంధించినంత వరకు మాకు ఉన్న జనరేటర్ ద్వారా పవర్ సప్లై చేయడం మొన్న రాత్రి, అదేవిధంగా నిన్న కూడా పవర్ సప్లై చేయడం జరిగింది. అయితే ఈ కాలిపోయిన కేబుల్స్ మార్చడానికి ఎల్సిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని సంప్రదించాం. వాళ్ళు వచ్చి చెక్ చేయడం జరిగింది. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది డిపార్ట్మెంట్కి సంబంధించింది కాదు, డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫార్మర్ వరకు వాళ్ళు చూసుకుంటారు. ఈ కింద ఉన్న కేబుల్స్ అంతా కూడా మీరే వేరే వర్కర్స్ని పెట్టి చేయించుకోవాలని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినవి ఏవో కొన్ని కిట్లు కూడా పర్చేస్ చేయవలసి ఉంది, అది కూడా పర్చేస్ చేసాం. అయితే అది చేయడానికి వర్కర్స్ నేనంతా దొరకపోవడం వల్ల నన్ను చేయడం జరగలేదు. దానికి సంబంధించిన వర్కర్స్ వేరే ఊర్లో ఉంటే వాళ్ళు పిలిపించాం. వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఉదయం నుంచి వర్క్ స్టార్ట్ చేసి చేస్తున్నారు. ప్రాబ్లం ఇంకొక 1 అవర్ 1½ అవర్లో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. అయితే నిన్న మొన్న కూడా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మన దగ్గర ఉన్న జనరేటర్లోనే డీజిల్ తోటి జనరేటర్ నడిపించి విద్యుత్ అందించడం జరిగింది.